ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా అలరించిన సింధూతులాని ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? చూడ చక్కని రూపం, అందమైన చిరునవ్వుతో అప్పట్లో ఎంతో మంది మనసు దోచుకుంది సింధూతులాని. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి వివిధ భాషల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో వహించిన అయితే అనే తెలుగు సినిమాతో సింధూతులాని తన కెరియర్ ను ప్రారంభించింది. తెలుగులో ఆమె మొదటి పాపులర్ సినిమా మాత్రం కళ్యాణరామ్ హీరోగా నటించిన అతనొక్కడే మూవీతోనే. తన అందం, అభినయంతో అతనొక్కడే చిత్రం ద్వారా ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో దాదాపు 30కి పైగా సినిమాలు నటించింది సింధూతులాని. సింధూతులాని గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక థియేటర్స్ కోర్సు పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి పెంచుకుంది సింధు. కెరియర్ బిగినింగ్ లో ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కు మోడల్ గా వ్యవహరించింది. బాలీవుడ్ లో మొహబ్బతే చిత్రంలో హీరోయిన్ గా, షమీతా శెట్టి ఫ్రెండ్ గా కూడా నటించింది. అయితే చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది సింధూతులాని. జులై 1983 భారతదేశంలోని ముంబైలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగులే. తండ్రి స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. తల్లి ఇప్పటికీ ఇండియన్ రైల్వేస్ లో జాబ్ చేస్తున్నారు. సింబు హీరోగా నటించిన మన్మదా చిత్రం చేసి కాలీవుడ్ లో కూడా బాగా వేసింది. పోతే పోనీ, బతుకమ్మ వంటి చిత్రాల్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేసి అవార్డులు కూడా అందుకుంది. సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి 7 పాటు సినిమాలకు దూరమైంది. సింధూతులాని భర్త ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరి దంపతులకు శ్వేత అనే కుమార్తె ఉంది. సింధూతులాని స్పెషాలిటీ ఏంటంటే, చాలా మంది హీరోయిన్స్ పెళ్లైన తర్వాత మళ్లీ సినిమా రంగంలోకి అడుగు పెట్టడానికి చాలా గ్యాప్ తీసుకుంటారు. కానీ ఆమె మాత్రం పెళ్లైన 7కే మళ్లీ చిత్ర పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చింది. తనకు హీరోయిన్ పాత్రలే కావాలని డిమాండ్ చేయకుండా కథకు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ రోల్స్ లో సినిమాలు నటిస్తుంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టెలివిజన్ రంగంలో కూడా ప్రవేశించి సోనీ టీవీలో కుటుంబ అనే టీవీ సీరియల్ లో కూడా నటించింది. అంతేకాకుండా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ లో నేట్రు, ఇండ్రు, నలై అనే నాటకాల్లో కూడా నటించి తన నటన ప్రతిభను చాటుకుంది.